దశాబ్దాల క్రితం పూర్వం అప్పటి గ్రామమైన జంగారెడ్డిగూడెంలో ఉత్తరం వైపు గల వరుసగా ఏడు కొండల్లో ఆరో కొండపై స్వతహ సిద్ధంగా పెరుగుతున్న పారిజాత వృక్షం క్రింద శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదముల కలశాలను గుర్తించారు. ఆ ప్రదేశంలో మందిరం నిర్మించి శ్రీ స్వామివారి శిల్పమును నెలకొల్పారు. భక్తుల కోరికలను నెరవేర్చు స్వామివారు అనంతకాలంలోనే ప్రసిద్ధి చెందారు. అప్పటి నుంచి స్వామివారి పాదములు వెలిసిన ప్రదేశంలో శ్రీ స్వామివారి ధ్రువమూర్తిని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి పాడి పంటలు కలిగిన ప్రదేశం కావున గోకులమని, వెంకటేశ్వర స్వామి వెలిసిన క్షేత్రం కావున తిరుమల అని, పారిజాత వృక్షములు గల కొండ కావున పారిజాతగిరి అని, వెరసి శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రంగా ప్రసిద్ధి పొందినది. అప్పటి నుంచి భక్తులచే అశేష పూజలందుకుంటూ విరజిల్లుతున్నారని భక్తులు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈవో ఎంఎస్ఎస్ సంగమేశ్వర శర్మ మాట్లాడుతూ, కోవిడ్ నిబంధనలు సడలించిన తర్వాత ఉదయం 5 గంటల నుండి సుప్రభాత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని, ఈ రోజు నుంచే దాతలుచే ప్రతి శనివారం అన్నప్రసాద వితరణ జరుగుతుందని, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గాలి గోపురం నిర్మాణం జరుగుతుందని, త్వరలోనే పూర్తవుతుందని, ఆలయ ఈశాన్యంలో వాటర్ ఫౌండర్ నిర్మిస్తున్నామని ఈవో తెలిపారు. दर्शन करें या उधर पूजा करें.